మీరు పట్టణాలకు సంబంధించి పట్టణ పౌర సమాఖ్య తరపున పట్టణాల్లో పన్నులు వ్యవహారాలు వీటన్నిటి మీద ఎంతో కాలం ఉద్యమాలు చేస్తున్నారు. కాకినాడ, కర్నూలు ఆ సంఘటనల గురించి మీరు ఏమంటారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రభుత్వం యొక్క వైఖరిని అర్థం పడతా ఉంది. ఘటన వెలుగులోకి వచ్చింది ఒకటే, రెండో కానీ రాష్ట్రమంతా జరుగుతున్నది ఇదే. దీంట్లో కరోనా సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్నుని ఒక సంవత్సరం పాటు రద్దు చేశారు. కొన్ని చోట్ల వడ్డీ పెనాల్టీలు రద్దు చేశారు, కొన్ని చోట్ల మినహాయింపులు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా సమయంలో కూడా 24% పెనాల్టీ ఆలస్యంగా చెల్లించడం దగ్గర వసూలు చేస్తారు. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మేము రాయితీలు ఇస్తాం, సౌకర్యాలు కలగజేస్తాం, ప్రోత్సాహాలు ఇస్తామని చెప్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంబానీ అదానీకేనా? చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లక్షల మంది దాని మీద ఆధారపడి ఉంటే నిజంగా వీళ్ళకి ఇవ్వాలి. కానీ ప్రోత్సాహం ఇవ్వకపోగా వాళ్ళని బెదిరించడం, దాడులు చేయటం, ఈ రకంగా భయభ్రాంతులు చేయటం ఒక వ్యాపారుల యొక్క సాధారణ ప్రజలందరిలో కూడా చూస్తున్నాం. జప్తు చేస్తాం, జప్తు చేసే వాహనం మీదని బ్యానర్లు పెట్టుకుని కాకినాడలో ఊరంతా తిప్పుతారా? అంటే ప్రజలు బెదిరిపోయి భయభ్రాంతులు గురయ్యి జప్తు చేస్తారు, భయంతో అప్పులు తీసుకొచ్చి కార్పొరేషన్ పన్నులు కట్టాలా? లేదా కర్నూలులో చెత్త వేస్తే దాంతో ఇక గత్యంతరం లేక చెత్త పన్ను కడతారు? ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన తిరిగి అర్థం పడతాం. ఇవాళ ఇక్కడ చేయడం కాదండి, మీకు గుర్తుందో లేదో ఒక 2 నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు చెత్త పన్ను కట్టలేరా, చెత్త పన్ను కట్టకపోతే వాళ్ళు ఇళ్ల ముందు చెత్త అయింది అని బహిరంగ మాట్లాడారు. ఆ రోజు మేము ఖండించాం. అంటే ఇది వైసీపీ ప్రభుత్వం యొక్క తీరుకు అర్థం పడుతోంది. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఇంకోటి ఏమిటి, పన్నులు వసూలు చేసే పద్ధతి ఒకటి, అసలు పన్నులు విధించే పద్ధతే చెత్త మీద పన్ను ఏంటి? 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో చెత్త మీద పన్ను ఇంతవరకు లేదు. దీంట్లో ప్రధాన ముద్దాయిలు ఇద్దరున్నారు, కేంద్రము, రాష్ట్రము. ఆత్మ నిర్భర్ భారత్ అనే దీంట్లో భాగంగా రాష్ట్రాలకి అప్పు తీసుకోవడానికి రుణ పరిమితి పెంచడానికి జిఎస్డిపిలో 3% నుంచి 5% పెంచడానికి కేంద్ర ప్రభుత్వం షరతులు పెట్టింది. అందులో పట్టణ సంస్కరణ అనేది ఒకటి. దాంట్లో భాగంగా ఏ పౌర సదుపాయం కల్పించినా దాని మీద అయ్యే మొత్తం ఖర్చు మొత్తం ప్రజల నుండే రాబట్టాలి. అది చెత్త అవ్వచ్చు, డ్రైనేజీ కావచ్చు, మంచినీరు కావచ్చు. అంతేకాదు రెండవది ఆస్తి విలువ ఆధారంగా క్యాపిటల్ వాల్యూ బేస్డ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్నుని అద్దె విలువను బట్టి కాకుండా ఆస్తి విలువను బట్టి వేసే ఒక దుర్మార్గమైన విధానాన్ని పైనుండి కేంద్రం ఒత్తిడి చేయటం, అప్పు రుణ పరిమితి పెంచుతాను అనగానే అందరికంటే ముందు కేంద్రం షరతులకు లొంగిపోయి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది. దీనికి చట్టాన్ని మార్చేశారు. 196, 197, 198 జీవోలు విడుదల చేశారు. 196 నెంబర్ జీవో డ్రైనేజీకి, 197 నెంబర్ జీవో మంచినీటి ఛార్జీలకి, 198 ఇంటి పన్నులు పెంచుతున్నటువంటిది. దీనికి చట్ట సవరణ చేశారు, అందులోనే రాశారు కేంద్రం విధించిన షరతులు. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకి కేంద్రం షరతులు పెడుతున్నారు. కాబట్టి దీనికి చాలా రాష్ట్రాలు అంగీకరించాల, కానీ కేంద్రం షరతులకి రాష్ట్ర ప్రభుత్వం నొంగిపోయి ఈ పని చేస్తాం. కాబట్టి ఈరోజు ఇంటి పన్నులు ఆస్తి విలువను బట్టి వేసే విధానం చాలా భారాలు ప్రజల మీద వేసింది.
ఇది న్యాచురల్ గా ఏం జరుగుతుంది? సొంత ఇంటి యజమాని మీద పడగానే అద్దెదారు మీద పడుతుంది. ఇప్పుడు చెత్త పన్ను కార్పొరేషన్ లో నెలకి 120 రూపాయలు అంటే సంవత్సరానికి 1440 రూపాయలు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 90 రూపాయలు అంటే 1080 రూపాయలు సంవత్సరానికి, ఇతర మున్సిపాలిటీలో 60 రూపాయలు అంటే 720 రూపాయలు అవుతుంది. ఈ రకంగా ఇంటి పన్ను కంటే చెత్త పన్ను అధికంగా వేస్తా ఉన్నారు. చెత్త మీద ఎందుకు కట్టాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. మీరు చట్టం చేస్తే చాలా, కేంద్రంలో నుండి ప్రభుత్వం ఆదేశం ఇస్తే కేంద్రం రాష్ట్రం కలిసినా ఇది రాజ్యాంగ విరుద్ధమే. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వాల స్థానిక సంస్థల బాధ్యత. దాంతో వ్యాపారం చేయడం ఏంటి? ఏదైనా మున్సిపాలిటీలా లేకపోతే వ్యాపార సంస్థల? వ్యాపార సంస్థలాగా మున్సిపాలిటీలు మార్చేశారు. అందుకే రాజ్యాంగ విరుద్ధం. దీన్ని ఎవరో కట్టద్దని మేము ఇప్పటికే పౌర సమాఖ్య తరపున అలాగే పార్టీల తరపున కూడా చాలా మంది పెట్టారు. ఈ స్వచ్ఛ భారత్ ట్యాక్స్ ఆల్రెడీ వసూలు చేస్తున్నారు కదా, అదేంటి చెత్త పన్ను ఏంటి అనేది ఎవరిదో సందేహం. అవును, దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఏంటి అది? అవును, ఆల్రెడీ స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కడుతున్నాం మేము, మళ్ళీ 120 రూపాయలు ఏంటి సార్ చెత్త గురించి అంటారు ఆయన? అవును అవును, స్వచ్ఛ భారత్ సెస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. దాంతో పాటుగా ఇంటి పన్నులోనే, ప్రాపర్టీ ట్యాక్స్ లోనే మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం, మున్సిపల్ చట్టం ప్రకారం దీంట్లో కన్సర్వెన్సీ ట్యాక్స్, లైటింగ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇవన్నీ డ్రైనేజ్ ట్యాక్స్, ఇవన్నీ కలిపిందే ఆస్తి ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. దీంట్లో ఒకవైపున కలుపుంటూ మళ్ళీ రెండో వైపున ఏ పని కా పని విడివిడిగా చేస్తున్నారు. అంటే ఒక పని మీద 3 సార్లు వసూలు చేయొచ్చా ట్యాక్స్ మరి? 3 సార్లు 4 సార్లు అడ్డగోలుగా వేస్తా ఉన్నారు. దీనికి బాగా వసూలు చేస్తే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తుందండి. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డుల్లో ర్యాంకింగ్ లో స్వచ్ఛ భారత్ ఇదే. స్వచ్ఛ భారత్ అక్కడ, క్లీన్ ఏపీ ఇక్కడ. ఈ స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛత ఎంత ఉందో తెలియదు, కానీ దీంట్లో మాత్రం పన్నుల కాలుష్యం మాత్రం బాగా ఉంది. స్వచ్ఛ భారత్ కాదు, ఇది పేరుకి పైకి చాలా అందంగా పెడుతున్నారు. దీంట్లో నేను చెప్పదలుచుకుంది, ఈ ట్యాక్స్ల విధానమే ప్రభుత్వం అడ్డగోలుగా కేంద్రం చెప్పిన, అందుకే నేను ఎవరు కట్టాల్సిన అవసరం లా, ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలి. అందుకే జనమందరూ ఎదురు తిరుగుతున్నారు. ఒక ప్రజలందరూ ఆడవాళ్ళు మిగతా చోట్ల కాలనీలో చేస్తా ఉంటే ప్రభుత్వం రకరకాల మార్గాలు అవలంబిస్తా ఉందండి. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి బుట్టలు ఇస్తున్నామని చెప్తున్నారు. బుట్టలు ఎర్రచూపి బుట్టల కోసమే డబ్బులు వసూలు చేస్తామని మొదటి చేసి బుట్టలు ఒకసారి ఇస్తారు, కానీ చెత్త పన్ను శాశ్వతంగా ఉంది. ఇది ఒక భ్రమ. రెండవది, వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు దగ్గర వాళ్ళ పెన్షన్లో కట్ చేసుకుని ఇస్తున్నారు. ఇదొక దుర్మార్గమైనటువంటి, లేదు మీరు చెత్త పన్ను కట్టకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది, సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని వాలంటీర్ల ద్వారా బెదిరిస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు విశాఖపట్నంలో దీని మీద అవసరమైతే మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా ఉంటే అప్పుడు క్షమాపణ చెప్పి వెనక్కి తగ్గారు. ఇదొక మార్గం. ఇవన్నీ రకరకాల మార్గాలు. పన్ను వేయటమే తప్పు, పన్ను ఈ రూపాయలు అడ్డగోలు కోసం ఇంతకంటే దుర్మార్గం అయింది. వీటిల్లో ఇది ఒకటే కాదండి, ఇప్పుడు చెత్త పన్ను ఓటీఎస్ఎల్ వసూలు చేస్తున్నారు, వన్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి, వాళ్ళకు కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా ఇదే. మీరు లేకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటారు. ఇదొకటే కాదు, ఇప్పుడు ఆక్రమణ క్రమబద్ధీకరణకు 225 జీవో ఇచ్చి విజయవాడలో 40 ఏళ్ల క్రితం ఒక రెవెన్యూ స్థలంలో వేసుకున్న ఇంటికి 1,20,00,000 రూపాయలు కట్టమని ఇచ్చారు ఇంటి క్రమబద్ధీకరణకి. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకి మళ్ళీ ఇస్తున్నారు. వాళ్ళకి ఇలాగే మీ ఇల్లు సీల్ చేస్తాం అంటే ఒకటి కాదు, పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి, రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కస్.